హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ గుడ్డు మరియు వంకాయతో బ్రేక్ఫాస్ట్లా కానీ లేదంటే సాయంత్రం పూట స్నాక్స్లా కూడా తీసుకునే ఒక హెల్దీ అయిన రెసిపీని తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 2 గుడ్లు తీసుకుంటున్నాను. 2 గుడ్లు తీసుకొని ఒక బౌల్లో చితగ్గొట్టి వేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేసే మసాలాలన్నీ కరెక్ట్గా వేస్తేనే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 గుడ్లు వేసిన తర్వాత దీనిలో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, ఫ్రెష్ కొత్తిమీర ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మసాలాలన్నీ గుడ్డు మిశ్రమంలో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. 2 నిమిషాల పాటు మనం బీట్ చేస్తూనే ఉండాలి. ఎంత బీట్ చేస్తే అంత మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 2 వంకాయలు తీసుకొని రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వంకాయ ప్లేస్లో కావాలంటే క్యారెట్ పెట్టుకోవచ్చు, బీట్రూటు, ఇంకా సొరకాయ ముక్కలు, ఏదైనా కానీ పర్వాలేదు. ఇక్కడ నేను వంకాయ తీసుకుంటున్నాను. వంకాయ ఎప్పుడైనా కానీ కట్ చేసిన వెంటనే మనకి నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. నీళ్ళన్నీ బాగా పిండేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1/4 టేబుల్ స్పూన్ పావు బజ్జీ మసాలా, 1/4 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ లేదా రుచికి తగినంత సాల్ట్. మరీ ఎక్కువ వేసుకోకండి, సాల్ట్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. పావుబజ్జీ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. కానీ పావుబజ్జీ మసాలా వేస్తేనే టేస్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దీనిలో పసుపు వేయడం మర్చిపోయాను. కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పసుపు అంతా బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మసాలాలతో కలుపుకున్న వంకాయని దీనిలో వేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలాగా చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బీట్ చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని దీనిపైన వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత 2 నిమిషాలు అలానే ఉంచేయాలి. 2 నిమిషాల తర్వాత చక్కగా కుక్ అయిపోద్ది. కుక్ అయిన తర్వాత మనకి ఆమ్లెట్ మనకి సపరేట్గా వచ్చేస్తుంది. అప్పుడే మనం ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే మనకి విరిగిపోద్ది. చూడండి, చక్కగా కాలిపోయింది కదా. ఇప్పుడు వెనక వైపు కూడా అలానే మనం నెమ్మదిగా మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈలోపు మనం రాత్రి చపాతీ చేసిన రోటీ చేసిందిన్న దీనిపైన పెట్టేసుకొని 2 నిమిషాలు అలానే వదిలేయాలి. ఇక్కడ నేను రోటీ తీసుకుంటున్నాను. ముందు రోజు రాత్రే చపాతీ కానీ రోటీ కానీ ఎక్స్ట్రా చేసుకున్నట్లయితే మనకి మార్నింగ్ పూట చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా చక్కగా కాలిపోద్ది కదా. ఇలా అయిన తర్వాత మనం ఇది మనం రోల్లా చేసుకోవచ్చు, లేదంటే చపాతీలానే ఆమ్లెట్ చపాతీ ఆమ్లెట్ లాగే అలానే ఉంచేసుకోవచ్చు. వెనక వైపు కూడా మనకి కొంచెం చపాతీ కాలిన తర్వాత ఫ్లేవర్ అంతా కొంచెం దిగుతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. దీనికి నేను పేరు పెట్టేదైతే నాకు తెలియలేదు. మీకు ఏదైనా పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో ఈ రెసిపీని తయారు చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, వంకాయ అంతా చక్కగా కుక్ అయ్యి ఎర్రగా కనిపిస్తుంది. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ పూట కూడా చక్కగా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి పేరు తెలియని రెసిపీలు ఎన్నో నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఛానల్ను ఒకసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.